హాయ్ హలో, అందరికి నమస్తే. నేను మీ రవీందర్. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ గ్రామ పరిధిలో ఉన్నాం మనం. ఇక్కడ మనం చూస్తున్నాం బస్. ఇక్కడ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి చేవెళ్ళ ఆరోగ్య రథం అనేటువంటి బస్సును మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఈ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మరి గ్రామానికి తిరిగి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని వారికి సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఏదైతే ముస్లిం సోదరులు ఏర్పాటు చేసుకున్నటువంటి సదస్సు ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసుకున్నటువంటి సుబాయి దిని ఇస్తేమనేటువంటి ఒక సదస్సు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా సుమారుగా 7 లక్షల ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరి వారికి సేవలు అందించడానికి, ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందించడానికి ఇక్కడ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు తన చేవెళ్ళ ఆరోగ్య రథాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆరోగ్యాలు ఇక్కడ అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు సుమారుగా 20 మంది సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారికి వచ్చేటువంటి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మరి ఇక్కడ సేవలు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా మరి హైదరాబాద్కు తీసుకెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ బస్ అయితే ఏర్పాటు చేశారు, ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది. మరి వచ్చినట్టే ఇప్పటివరకు గత 3 రోజుల కంటే 6, 7, 8 తేదీల నుంచి కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎంతమంది ముస్లిం సోదరులకు మరి సేవలు అందించారు, మరి ఇక్కడ ట్రీట్మెంట్ పరంగా ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి బస్సులో కూడా ఒకసారి బస్సులోకి వెళ్ళి ఇక్కడ సిబ్బందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అక్కడ మనం అక్కడ చూడొచ్చు, అక్కడ ఓపీ రాసుకుంటారు. ఓపీ రాసుకున్న తర్వాత అక్కడ కొంతమంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ల దగ్గర చెక్ చేయించుకున్న తర్వాత అంటే ఎవరికైనా బీపీ చెకప్ కానీ అవన్నీ కానీ అక్కడ చేయించిన తర్వాత ఇక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తారు. సో ఏదైనా ఇబ్బందిగా ఉందంటే లోపల కూడా డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మన లోపలికి వెళ్ళి బస్సులో ఫెసిలిటీ ఎలా ఉన్నాయి, మరి డాక్టర్లు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారనేది కూడా బస్సులోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో అయితే ఇక్కడ గత 3 రోజులుగా వస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు సంబంధించిన వివరాలు కానివ్వండి, వారు అందిస్తున్నటువంటి సేవల గురించి కానీ, మరి ఇక్కడ సిబ్బంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు గత 3 రోజులుగా ఇక్కడ మీరు సేవలు అందిస్తున్నారు, ఏదైతే చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేవెళ్ళ ఆరోగ్య రథం అనేటువంటి బస్సు దీంట్లో. సో ఇక్కడ మంది 3 రోజులుగా మీరు గమనించింది ఏంటి, ఎంతమందికి మీరు సేవలు అందించారు, ఎలాంటి మేజర్ కేసెస్ ఇక్కడ వచ్చినాయి అనుకో? మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ వచ్చిన కేసెస్ అంటే పెయిన్ కోసం అని, బాడీ పెయిన్స్ అని, అండ్ సీజనల్ ఎఫెక్ట్స్ కాబట్టి కోల్డ్ కాఫ్ దాంట్లాంటివి. మళ్ళీ కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఎక్కువ రష్ ఉండడం వల్ల వాళ్ళ దాంట్లో కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ అట్లాంటివి వచ్చినాయి. అప్రాక్సిమేట్గా డైలీ వచ్చేసి ఒక 250 నుంచి 300 వరకు మధ్యలో అప్రాక్సిమేట్గా వచ్చారు. ఓకే, 250 to 300 ఇన్ బిట్వీన్ ఆ మధ్యలో. ఎక్కువ సీరియస్ కేసెస్ ఏమైనా వచ్చినాయి మీ దగ్గరికి? సీరియస్ అంటే రష్లో అక్కడిక్కడ కావడం కానీ, కొంతమంది కింద ఉండడం, చిన్న చిన్న దెబ్బలు తాకడం అట్లాంటివి వచ్చినాయి, అట్లాంటివి చేసేసినాము. ఎంతమంది సిబ్బంది ఉన్నారు అంతే ఇక్కడ మీరు? ఇక్కడ 12 అట్లా ఉన్నాం, 10 to 12 ఇన్ బిట్వీన్ మధ్య. ఓకే, అంటే కంటిన్యూ 3 డేస్ నుంచి మీరే? మేమే కంటిన్యూ మేమే చేస్తున్నాం 3 డేస్ నుంచి. ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, ఇలాంటి సేవా కార్యక్రమాలు అందించడం వల్ల వాళ్ళ నుంచి ఎలా మీకు? వాళ్ళు చాలా పాజిటివ్గా ఇచ్చారు, ఎందుకంటే ఇట్లాంటి దగ్గర సేవ చేయడం కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ మీటింగ్ అట్లాంటిది కాకుండా దేవుని సేవ కాబట్టి దీంట్లో వేయడం కూడా కొంచెం
చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి అంటే సుమారు 7 లక్షల మంది వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ, సో మీకు ఏమైనా ఇంతమంది మేము సేవ చేయగలమా ఏమైనా అనిపించిందో మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇంతమంది వస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సో ఎక్స్పెక్ట్ చేసింది కంటే ఎక్కువ వచ్చింది. అండ్ ఎట్లాంటి ప్రాబ్లమ్ ఏది రాలేదు అండ్ కవర్ చేసేసినాం అందరిని, ఎవరు కూడా నెగిటివ్గా ఎవరు బయటికి వెళ్ళలేదు. అందరికి ప్రతి ఒక్కరికి కాదనకుండా ట్రీట్మెంట్ అందరికి వేసినాం, అందరికీ కావాల్సిన అన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చేసినాం ప్రతి ఒక్కరికి. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు చెవెల్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మీకు ఎలాంటి సూచనలు చేశారు ఇక్కడ బస్సు ఏర్పాటు చేసిన సందర్భంలో? వాళ్ళకు అంటే వాళ్ళకు ఫస్ట్ మాకు ఇంటిమేషన్ ఇచ్చారు ఇట్లా మనం క్యాంప్ ప్రొవైడ్ చేద్దాం, మనకి ఏమేమి మెడిసిన్ కావాలి అని చెప్పేసి, ఎట్లాంటి కేసు వచ్చినా మనం హ్యాండిల్ చేయగలగాలి, ఎవరిని బయటకు పంపించొద్దు, వాళ్ళకి ఛాన్సెస్ ఉండే ఫెసిలిటీస్ ఉండే కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ ఇంటిమేషన్స్ అట్లాంటివి ఇచ్చి పంపించారు వాళ్ళు సార్. వాళ్ళు ఇక్కడ ఈ బస్సులో ఉన్నటువంటి ఏంటి ఇక్కడ స్పెషల్ ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి కొంచెం బస్సులు మనకు? అంటే ఇక్కడ ఎమర్జెన్సీ ప్రతి ఎమర్జెన్సీ క్లియరెన్స్కి, ప్రతి ఎమర్జెన్సీ ఏదన్నా ట్రీట్ చేసే విధంగా ప్రతి దానికి, అండ్ ప్రతి ఒక్క ఫెసిలిటీ జనరల్ డాక్టర్స్ ఉన్నారు మనకు ఏదైనా కానీ ఎమర్జెన్సీలో ట్రీట్ చేయడానికి. అండ్ ఇన్ కేస్ బయటికి వెళ్ళాలన్నా మనం ఒక వెహికల్ పెట్టుకున్నాము, ఏదైనా ఎమర్జెన్సీ సివియర్ కండిషన్స్ ఏదైనా ఉంటే బయటికి పంపించడానికి మన తరపున మన హాస్పిటల్ నుంచి పంపించడానికి కూడా వెహికల్స్ పెట్టుకుని రెడీ ఉన్నాము. ఓకే, ఈ బస్సులు ఇప్పుడు పరీక్షలు చేయడానికి కొన్ని సదుపాయాలు ఏమిటి బస్సులో? మనకు ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, ఈవెన్ షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు, ల్యాబ్ ప్రతి ఒక్కటి చేస్తున్నాం మనం. బస్సులో చేయొచ్చు, ప్రతి ఒక్కటి చేయొచ్చు. మెడిసిన్స్ ఈవెన్ ఫార్మసీతో పాటు ఇక్కడనే అవైలబిలిటీ. ఇక్కడ ఓపీ రాపించుకోవాల్సి ఉంటుంది, మరి ఇప్పుడు ఓపీకి సంబంధించి ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇక్కడ అంటే గత 3 రోజులుగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఈ సెంటర్లో మరి ఎంతమంది ఇక్కడ ఓపీ రాయించుకున్నారు దానికి సంబంధించి? ప్రతిరోజు ఇక్కడికి దగ్గర దగ్గర 300 మంది వస్తున్నారు, 292-300 వస్తున్నారు. వారందరికీ మేము మా డాక్టర్ల బృందం నుంచి అందరికీ చూస్తున్నాము పేషెంట్లకు. కొందరు చాలామంది వరకు అసిడిటీ కోసం వస్తున్నారు, జ్వరం కోసం వస్తున్నారు, జలుబు దగ్గు వరకు వస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేకంగా చూస్తున్నాము, టెస్ట్ చేస్తున్నాము, బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము, బీపీ చెక్ చేస్తున్నాము, చేసి అందరికీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో ఇంత పెద్ద కార్యక్రమం అంటే సుమారుగా 7 లక్షల మంది ముస్లిం సోదరులు వచ్చారని చెప్పి చెప్తున్నారు, సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం మీరు ఎక్స్పెక్ట్ చేశారా? దీనికన్నా ముందు మరి చెవెల ఎంపీ రంజిత్ రెడ్డి గారు మరి ఆరోగ్య రథం బస్సు ఏర్పాటు చేసినప్పుడు మీకు ఏమైనా సూచనలు చేసినారు ఇక్కడ ఎట్లా ఉండాలి, ఏంటి, ఎలాంటి సేవలు అందించాలంటే విషయం గురించి? మా చెవెల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు ముందుగానే ప్లాన్ చేశారు, ఇక్కడ ఇస్తే అవుతుంది కాబట్టి ముస్లిం సోదరులకు మనం మన ఆరోగ్య రథం నుంచి సేవ అందిద్దామని చెప్పారు. సో వారి సూచన మేరకే మా టీం బృందం మొత్తం వచ్చి ఇక్కడ వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఈ ప్రాసెస్ ఏంటి అసలు? ఫస్ట్ ఇక్కడ ఓపీ రాయించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, తర్వాత బస్సులో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అసలు బస్సు? ఇంకా డాక్టర్ల బృందం వచ్చేసి 4 ఉన్నారు, బ్లడ్ టెస్ట్ బీపీ చెక్ చేయడానికి 2 ఉన్నారు, మా ప్రత్యేక సిబ్బంది సార్ గారి ప్రత్యేక సిబ్బంది అనే వాళ్ళు 3 ఉన్నాము. సో వాళ్ళంతా మా ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఓపీ చెక్ చేసుకోవాలి, ఓపీలో పేరు రాయించుకోవాలి, ఇక్కడ స్టార్టింగ్లో ఓపీలో పేరు రాయించుకొని ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాళ్ళు నెక్స్ట్ బీపీ షుగర్ చెక్ చేసుకుంటారు. ఆ బీపీ షుగర్ చెక్ చేసిన తర్వాత లోపల బస్ లోపలికి వెళ్తారు, బస్ లోపల మనకు డాక్టర్ ఉంటారు, డాక్టర్లు ఆ డాక్టర్లు చెక్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ ప్రిస్క్రిప్షన్ పక్కల దాని పక్క క్యాబిన్ ఉంటుంది, మెడికల్ క్యాబిన్, ఆ మెడికల్లో అక్కడ తీసుకోవచ్చు మనం మందులు. సో ఎట్లా ఉంది రెస్పాండ్, ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళకంటే ఇబ్బందికరంగా ఉందని? అంటే చాలా ఇలాంటి చోట్ల ఈ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా అరుదుగా ఉంటుంది, పొలిటికల్గా జరిగే కార్యక్రమాలు వేరు, ఇలాంటి కార్యక్రమాలు వేరు కదా, మీకు కూడా కొంచెం టఫ్గా ఉంటుంది. సో వచ్చిన వాళ్ళ నుంచి రెస్పాండ్ ఎట్లా అనిపించింది, మీరు ఎట్లా చేయగలిగారు? ఈ క్యాంపెయిన్ పొలిటికల్గా మేము చేయలేదు, ఈ ప్రాక్టికల్ ఇది ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి మనుషులం, మనం కూడా మనుషులం, వాళ్ళకొక సోదరి భావంతో వాళ్ళకొక మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ఇందులో చాలామంది పేషెంట్లు అంటే ఎలా అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తున్నారు, కొంతమంది కింద పడుతున్నారు, కింద పడి బెడ్ స్కిడ్ అయ్యి కానీ కొంత చిన్న చిన్న దెబ్బలు అవుతున్నాయి, వాళ్ళకు కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇక్కడ బస్సు లోపలనే మా ట్రీట్మెంట్ ఉన్నాయి, ప్రతి దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఎలాంటి సిబ్బంది మాకు ప్రాబ్లం లేదు. వాళ్ళ తబ్లిగ్ జమాతి వాళ్ళ సిబ్బంది కూడా మాకు బాగా సపోర్టింగ్ చేస్తున్నారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు, మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేశాము, మంచిగా ప్రోగ్రామ్ మంచిగా అయింది, 3 రోజులు చాలా మంచిగా చేశాము.
బ్రదర్ చెప్పండి, ఇక్కడ ఇక్కడ మీరు వాలంటీర్గా పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు, ఎట్లాంటి సూచనలు అందజేశారు మీ ఎంపీ చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు? ఇక్కడ వచ్చినటువంటి కార్యక్రమానికి సంబంధించి అంటే సుమారుగా 700,000 మంది ముస్లిం సోదరులు వచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, సో మీరు ఊహించారా ఇంతమంది వస్తారని చెప్పి? దీనికి సంబంధించి ప్లానింగ్ ముందే అనుకున్నారా, లేకపోతే ఏమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం చేసిందనికన్నా ఎక్కువ వచ్చిందంట? లేదు, అసలు ఇంతవరకు అయితే నేను ఇంత పబ్లిక్ అసలు ఎక్కడ చూడలేదు. 7 lakhs అంటే ఇది మామూలు మిచ్చట కాదు ఇది, ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ కానీ ఇంత అరేంజ్మెంట్స్ కానీ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ దాంట్లో మనం వచ్చి సేవ చేయడం అంటే మనకు ఎంతో మంచిగా అనిపించింది. నాకైతే ఇప్పటి వరకు వచ్చిన పేషెంట్ అయితే ఎవరైతే నర్వస్గా అయితే వెళ్ళలేరు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఎవరంటే ఒకవేళ సార్ని అడిగారు ఈయన ఎవరు దేని తరపు నుంచి పెడతారు అంటే మన రంజన్ రెడ్డి సార్ మన చెవల్ల ఎంపీ అని చెప్పి మేము వాళ్ళకి చెప్పినాం. తెలుగునే తెలుసుకురు వాళ్ళు. ఓకే, తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క మెడిసిన్ కానీ మన డాక్టర్స్ కానీ మన సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు మంచిగా రెస్పాన్స్ అయ్యారు. పేషెంట్స్ కూడా బాగానే రెస్పాన్స్ అయ్యారు. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయని. ఓకే, సో మీకు ఎట్లా అనిపించింది? మామూలుగా జనరల్గా పొలిటికల్ క్యాంప్ వెళ్ళినప్పుడు అది వేరే రకంగా ఉంటుంది, సో ఇక్కడ భక్తిభావంతో కూడుకున్నటువంటి సదస్సు కాబట్టి ఇక్కడ మీకు ఎట్లా అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు చేయడం మీ మనసుకి ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు మేమైతే అది అట్లా చెప్తే ఏదో రకంగా ఉంటుంది, కానీ మేము పబ్లిక్ నుంచి చూసింది అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ గురించి చూసింది ఏంటంటే వాళ్ళ నుంచి అనుకున్నది ఏంటంటే మాకు ఇంతమంది సదుపాయం ఇచ్చినందుకు మేము సార్కి ధన్యవాదాలు ఇస్తున్నాం. అది కొంతసార్ నంబర్ కూడా తీసుకోరు కాల్ చేస్తామని, సార్ నెంబర్ కాల్ చేస్తా అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే బాగా మాకు రెస్పాన్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నవరకైతే కింద పడే కానీ పిడిసి వచ్చినా సరే కానీ ఏదైనా సరే కానీ బాగా చూసారని చెప్పి వాళ్ళు కూడా బాగానే రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు మేజర్ కేసులు ఏమైనా వచ్చినాయి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఇక్కడ ట్రీట్మెంట్ కాకుండా బయటికి తీసుకెళ్లేటువంటి కేసులు ఏమన్నా మీరు చూసారు? అలాంటి కేసులు అయితే ఏం రాలేవు, ఎందుకంటే పిడిస్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ ఇలాంటివి వచ్చినాయి. మన డాక్టర్స్ ఇక్కడనే ఎవరు ఇక్కడనే చూసారు. ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టుంది అంటే సుమారుగా వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది ముస్లిం సోదరులు వచ్చినారని చెప్తున్నారు, సో ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ బస్సు ఇప్పుడు ఎంపీ చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బస్సు వల్ల మీకేమైనా ఉపయోగం కలిగింది ఇక్కడ? చాలా చాలా ఉపయోగపడే కలిగింది. ఇంకోటి సర్దీ కానీ దగ్గు కానీ ఒక ట్యాబ్లెట్ ఎమర్జెన్సీ కావాలంటే సార్ చాలా అది హెల్ప్ చేశారు. ఫీవర్ కానీ ఓ మొన్న నిన్ననే చిన్న దెబ్బ తగిలింది, దెబ్బ అంటే కూడా ఫస్ట్ ఎయిడ్ కూడా ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. అట్లేం లేదు, ఇది సారు ఇంత సేవ అంటే దీనికి కాదు, అరే మనది అన్నట్టు చేసే సారు ఉన్నారు. ఏదైనా అది నాది ఇది నాది అన్ని నా అన్నట్టు చేసే సార్ ఉన్నారు, కానీ ఈ సార్ చాలా మంచి సార్. వచ్చాను చాలా బాగుంది సార్. అట్లేం లేదు సార్. సో ట్రీట్మెంట్ పరంగా ఇక్కడ రిసీవింగ్ ఎట్లా ఉంది? ఇక్కడ వచ్చిన డాక్టర్లు మంచిగానే మాట్లాడి మంచిగా ట్రీట్మెంట్ చేసారా, లేకుంటే చాలా బాగుంది సార్? అట్లేం లేదు, చాలా బాగుంది ట్రీట్మెంట్ పరంగా. బాగానే బాగుంది సార్.